హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. చాలామంది సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేసి వ్యాపారంలో లాస్ అనేది అవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే మన ఛానల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తోంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తుంటాయి. ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు రోజుకి 5,000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ పేరు వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ మేకింగ్ బిజినెస్ అంటారు. మీరు బాగా గమనించవచ్చు, హోటల్స్లో, రెస్టారెంట్స్లో, రైల్వే స్టేషన్స్లో, అలాగే న్యూడిల్స్ ఫుడ్ ప్యాకింగ్ కి సంబంధించి అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ ని మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మనీ అనేది బాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ అల్యూమినియం ఫాయిల్ కంటైనర్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ లో ఉంటాయి. ఈ సైజెస్ ని బట్టి ప్రైజ్ కూడా ఉంటాయి. అలాగే ఇవి ప్యాకింగ్ లో 25, 50, 100 అనేది ప్యాకింగ్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ ని మనం తయారు చేయాలి అంటే కనుక మనకు ముఖ్యంగా కావాల్సిన మిషనరీ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ మిషన్ అంటారు. ఇది ప్రైజ్ వచ్చేసి 8 లక్షల రూపాయల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. ప్రైజ్ అనేది ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే కనుక పర్ మినిట్ లో ఆ మిషన్ తయారు చేసేటటువంటి అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ల సంఖ్యను బట్టి మిషనరీ ప్రైజ్ అనేది ఉంటుంది. 8 లక్షలకి మనం పర్చేస్ చేస్తే గనక మిషనరీ అనేది పర్ మినిట్ కి 25 నుంచి 30 కంటైనర్స్ ని అది ఇవ్వగలదన్నమాట. అలాగే ఈ అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ తయారవడానికి మనకి కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ అంటారు. ఈ అల్యూమినియం ఫాయిల్ ని మనము 3003H24 అనేది మోడల్, గుడ్ క్వాలిటీ ఉంటుంది. దీన్ని మనం పర్చేజ్ అనేది చేసుకోవాలి. ఇంకా మిషనరీ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఈ అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ ఇండస్ట్రీని మీరు స్టార్ట్ చేయాలంటే సుమారుగా 1500 SFT స్థలం అనేది కావాల్సి వస్తుంది. అలాగే రేకుల షెడ్ కానీ లేకపోతే కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ లో కానీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మిషనరీ పెట్టుకోవడానికి, అలాగే రా మెటీరియల్ ని పెట్టుకోవడానికి, అలాగే ఫినిష్డ్ గూడ్స్ ని పెట్టుకోవడానికి మనకు 1500 SFT అనేది సరిపోతుంది. ఇంకా పర్మిషన్స్ విషయానికి వస్తే ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, లోకల్ లేబర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, అలాగే ఇంకా ఏమైనా అవసరం అయితే పర్మిషన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా బిజినెస్ ఎలా చేసుకోవాలంటే కనుక పర్ డే 5000 అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. అంటే పర్ మినిట్ అప్రాక్సిమేట్లీగా 25 నుంచి 30 కంటైనర్లను మనము తయారు చేయవచ్చు. వీటిల్ని 25 ప్యాక్స్, అలాగే 50 ప్యాక్స్, 100 ప్యాక్స్ గా మనము రెడీ చేసుకొని మార్కెట్ లో సేల్ అనేది చేయవచ్చు. మార్కెటింగ్ ఎలా చేయాలంటే కనుక హోల్సేలర్ కి సేల్ చేయవచ్చు, అలాగే రెస్టారెంట్స్, పెద్ద పెద్ద హోటల్స్, అలాగే పానీపూరి సేల్ చేసే వాళ్ళు, అలాగే న్యూడిల్స్ సేల్ చేసే వాళ్ళందరికీ కూడా మనము వీటిల్ని సేల్ అనేది చేయవచ్చు. వీటికి సంబంధించి మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అంటే కనుక 50% నుంచి 60% వరకు మనకు ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. అంటే మనకి ఓవరాల్గా అయిన ఎక్స్పెన్సెస్ తీసేయంగా మనకి 50% నుంచి 60% వరకు మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే కనుక మనము 1 లాక్ రూపీస్కి సంబంధించిన అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ని సేల్ చేస్తే మనకి 50,000 రూపీస్ ప్రాఫిట్ అనేది దీంట్లో ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.